ఓచమ్మ గండి వద్ద పాపికుంటల విహారయాత్రకు అధికారులు సమక్షంలో ఆదివారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గోదావరి వరదలతో ఆగిన పాపికుంటల పర్యాటకానికి ప్రభుత్వం మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గోదావరి విహారానికి బోటు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రాజమండ్రి నుండి పేరంటాలపల్లికి పోషమ్మ గుడి మీదుగా వెళ్లే పర్యాటక బోటు రాకపోకలకు జనవనరుల శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. దేవీపట్నం మండలం గొందూరు గండి పోచమ్మ దేవస్థానం పోలవరం సింగన్నపల్లిలో బోటు పాయింట్ నుండి పాపికుంటల పర్యాటకం బోటులు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. రామచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, దేవీపట్నం ఎస్ఐకేవి నాగార్జున పర్యాటక బోట్లు ఫిట్నెస్ లు పరిశీలించి పర్యాటకులకు పలు జాగ్రత్తలు చెప్పారు. పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని తెలిపారు. బోటు ప్రయాణించే సమయంలో ఏ విధంగా ఉండాలి అనేది పర్యాటకులకు అవగాహన కల్పించారు. ఎందుకంటే గతంలో పంతొమ్మిది ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది. దాంట్లో సుమారు 53 మంది చనిపోయారు. కాబట్టి దాని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రికాషనరీస్ అన్ని ఫాలో అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత బైక్ లేచి ఆ రైలు పట్టుకుని ఒక సైడ్ గా నిలబడతా అటువంటి చేయొద్దు. దయచేసి కూర్చొని ఉండండి. ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా విజన్ ఉంటుంది. ఇక్కడ మనకి కొంత కొండలోనే కానీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపలికి వెళ్తే అంతా విజన్ ఫ్రీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ విజన్ ఫ్రీ విజన్ ఉంటుంది. ఎవరు లేవద్దు సీట్స్ నుంచి, మీ చైర్స్ లో కూర్చొని అక్కడి నుంచి చూడండి. తర్వాత ఎవరు కూడా ఈ బోట్ జర్నీలు ఇన్ అండ్ అవుట్ కానీ అప్ టు మీరు డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు కూడా ఆల్కహాల్ తీసుకోవడం అటువంటి న్యూసెన్స్ ఏం చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే మనకి 2018 2019 2 ఇయర్స్ కూడా బోట్లు ఇన్సిడెంట్స్ జరిగాయి. 2018లో బోట్ ఒకసారి కట్టల్ అయిపోయింది, 19 మెంబర్స్ క్యాజువల్టీ అయ్యారు. 2019లో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల బోట్ కట్టలై 58 మెంబర్స్ క్యాజువల్ అయ్యారు. అంటే మిమ్మల్ని భయపెడతామని కాదు, కానీ మన ప్రికాషన్స్ మనకి ఇంతకుముందు ఏం జరిగిందో తెలిస్తే అటువంటి జరగకుండా ఉండటం కోసం ఆ పర్పస్ తోటే బండి యొక్క ఆ డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్సు, బోట్ కెపాసిటీ, బోట్ యొక్క స్టాండర్డ్స్ అన్ని కూడా సర్టిఫికేట్స్ మేము రెవెన్యూ వారు టూరిజం వారు అందరూ కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ వారు కూడా అన్నీ ఉన్నాయి. లాస్ట్ మనం చూసుకోవాల్సింది వెళ్ళి వచ్చే వరకు మనం ఎంత ప్రికాషనరీగా ఉంటామనేది చూసుకోవాలి. మన సరదా మనం వెళ్తాము, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, సరదా చేయాలి వితిన్ ద లిమిట్స్ ఆఫ్ ది కండిషన్స్. ఆ కండిషన్స్ చూసుకోవాలి దయచేసి. ఎవరు కూడా అందరూ పైకే రావటం ఆ టైప్ చేయొద్దు. అందరూ కూడా ఈ ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. తర్వాత మనకి టైం టు టైం మన క్రూ మెంబర్స్ ఉంటారు. ఆ క్రూ మెంబర్స్ వాళ్ళ యొక్క ఈ మైక్ ద్వారా మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. ఎక్కడ వెదర్ కండిషన్ బాగోకపోయినా, ఎక్కడ అసలు లేట్ అయినా లేదా స్పీడ్కి వెళ్ళాల్సి వచ్చినా, ఏదైనా కూడా వాళ్ళు ఈ కండిషన్స్ చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆ కండిషన్స్ ఫాలో అవ్వాలి. మనం 82 మెంబర్స్ ఉంటాం యాజ్ ఏ ప్యాసింజర్స్గా. వాళ్ళ క్రూ మెంబర్స్ 4 మెంబర్సే ఉంటారు. ఆ 4 మెంబర్స్ చెప్పిన ఫాలో అవుతేనే 82 మెంబర్స్ సేఫ్టీగా ఉంటారు. మనం అవి ఫాలో అవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు దయచేసి. ఎందుకంటే రోడ్డు జర్నీకి ఈ మన వాటర్ జర్నీకి చాలా వేరియేషన్స్ ఉంటుంది. వాటర్ జర్నీ అనేది